విశ్వాసములో వృద్ధి పొందావా? విశ్వాసములో వృద్ధి పొందావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనుషులు లోక సంబంధమైనవే గొప్పవి అనుకొని పరలోకాన్ని ప్రక్కకు పెట్టి ఈ లోకంలో గొప్పగా బ్రతకాలని, ఈ లోకములో ఉన్నవి సంపాదించుకొని ఆనందంగా బ్రతకాలని, ఇవే శాశ్వతమని తలంచి ఈ లోక సంబంధమైన వాటిలోనే అభివృద్ధి పొందాలి అని ఆకాంక్షిస్తున్నారు, ఆశపడుతున్నారు. ఈరోజు ఎందులో మనుషులు వృద్ధి పొందాలనుకుంటున్నారో మనకు తెలియనిది కాదు. చదువుల్లో వృద్ధిని కోరుకుంటున్నారు, అలాగే ఉద్యోగంలో అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఇంకందులో అంచెలంచెలుగా ఎదగాలని, అలాగే ధనంలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారు, వ్యాపారాలలో అభివృద్ధిని సాధించాలనుకుంటున్నారు, వ్యవసాయంలో వృద్ధి పొందాలి, బాగా లాభాలు గణించాలని ఆశపడుతున్నారు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు. ఈ లోక సంబంధమైన వాటిలో అభివృద్ధి పొందాలని, ఎదగాలని, వృద్ధి నొందాలని ఆశపడుతున్నారే కానీ పరలోకం శాశ్వతమని, అది యుగయుగాలు ఉండబోయే ఒక గొప్ప లోకమని, అక్కడే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎంతో కాలం ఉండాలని, అక్కడ ఉన్నవే గొప్పవని ఈరోజు వాటి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? భూ సంబంధమైన ఆలోచనలతో, ఆశలతో బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఇక్కడున్నవన్నీ అశాశ్వతం. మనం కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఏదో ఒక రోజున మనం సంపాదించినవన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి. అది ఏ క్షణమో తెలియదు, అది ఏ గంటో తెలియదు, ఏ రోజో తెలియదు. అనుకోకుండా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. కనుక లోక సంబంధమైన వాటిలో వృద్ధి పొందాలనుకోవడం కంటే పరలోక సంబంధమైన విషయాల్లో నేను వృద్ధిని సాధించాలనుకోవటం, అది జ్ఞానం, అది జ్ఞానం అనిపించుకుంటుంది. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఏవేవో సంపాదించుకొని దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని గొప్ప చేశాడు అనుకుంటూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వారిలారా, ఆలోచించండి, ఎందులో మనం అభివృద్ధి పొందాలి? ఈ లోక సంబంధమైన వాటిలోనా? కాదు. ఇక కొంతమంది అయితే పాటలు బాగా పాడతారు, పాటల్లో వృద్ధి పొందారు, ప్రార్థనలు కూడా గంటల తరబడి చేస్తారు. ఎవరికైనా క్రైస్తవ్యంలో ప్రార్థనిస్తే గంటల తరబడి చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే పాటలలో, ప్రార్థనలో ఎదిగిన వీరు వాక్యంలో ఎదుగుతున్నారా? విశ్వాస జీవితంలో వృద్ధిని సాధిస్తున్నారా? ఆలోచించాలి. పాటల్లో ఎదిగారు, ప్రార్థనల్లో ఎదిగారు, విశ్వాస జీవితంలో ఈరోజు ఎదగాలనుకుంటున్నారా? విశ్వాసంలో వృద్ధిని సాధించారా? ఆలోచించండి. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి అపోస్తలులు వచ్చారు. వారు ఏం కోరుకుంటున్నారో, యేసుక్రీస్తుని ఏం అడుగుతున్నారో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. లూకాసు వార్త 17:5 చదువుదాం ప్రియులారా. లూకాసు వార్త 17:5 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. చూసారండి, అపోస్తలులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారంటే, ప్రభువా, మా విశ్వాసము, అక్కడ చూడండి, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పారండి. అంటే వాళ్ళు ఎందులో వృద్ధి పొందాలనుకున్నారు? విశ్వాసములో. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. మేము విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి అని అడుగుతున్నారండి. ఈ లోక సంబంధమైనవి ఏవి అడగక, ఈ లోక సంబంధమైన వాటిని ప్రక్కకు పెట్టి విశ్వాసంలో వృద్ధిని సాధించాలని వాళ్ళు అడుగుతున్నారండి. ఎంత మంచి వ్యక్తులండి వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు. విశ్వాసంలో వృద్ధి పొందాలి అని
కోరుకుంటున్నారు. ప్రియులారా, విశ్వాసం ఎలా వస్తుందో మనకు తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వ్రాయబడింది. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వింటే విశ్వాసం వస్తుంది? క్రీస్తును గూర్చిన మాట. ఎవరిని గూర్చో వింటే విశ్వాసం రాకూడదు. ఎవరో ఏదో సంపాదించారని వింటే మనకు విశ్వాసం రాకూడదు. దేవుని నమ్మి ఎవరెవరో ఏదేదో సంపాదించుకున్నారనగానే మనకు విశ్వాసం రాకూడదు. క్రీస్తును గూర్చిన మాట వింటే మనకు విశ్వాసం కలగాలి. అది సరైన విశ్వాసం, నిజమైన విశ్వాసం. అది చాలామంది దేవుడు ఎవరినో బాగు చేశాడని, ఎవరో సంపాదించుకున్నారు దేవునిలోకి వచ్చిన తర్వాత అని విని నమ్ముతారు. మరి ఒకవేళ ఆ సంపాదన ఒకరోజు పోతే నువ్వు వదిలిపెట్టేస్తావా? అతను దేవుని వదిలిపెడతాడు, నీవు వదిలిపెట్టేస్తావా? రోగం పోయిందని చెబితే నువ్వు నమ్మావు, మరి మళ్ళా రోగం వస్తే అతను దేవుని వదిలిపెడితే నువ్వు కూడా వదిలిపెడతావా? ఆలోచించండి. ఈ ధనం శాశ్వతం కాదు. ఏమండి, ఈ శరీరంలో ఆరోగ్యం కూడా స్థిరం కాదు. ఈరోజు ఆరోగ్యం ఉంది, రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు మనకి. రేపు ఎలా ఉంటామో తెలీదు. రేపటి రోజున ఏ రోగాన బారిన పడతామో మనకు తెలీదు. వాటి కోసం మనం దేవుణ్ణి నమ్ముకునేది కాదే. ఆలోచించండి, యేసుక్రీస్తును గురించి విన్న తర్వాత మనకు విశ్వాసం కలగాలి. ఇక విశ్వాసంలో వృద్ధి పొందడం ఎలాగంటే, విశ్వాసాన్ని కలిగించింది వాక్యమే గనక వాక్యాన్ని బాగా చదువుతూ వాక్యాన్ని బాగా వింటుంటే విశ్వాసంలో కూడా మనం డెవలప్ అవుతాం, ఎదుగుతాం. మనలో విశ్వాసం కలిగించేది దేవుని వాక్యం. విశ్వాసంలో మనం ఎదగాలన్నా బైబిల్ మీదనే ఆధారపడుంది. బైబిల్ బాగా చదవాలి, బైబిల్లో ఉన్న వాక్యాలు బాగా వినాలి. వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుని గురించిన ఎన్నో సంగతులు మనం విని దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతున్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఇంకా మేము ఎదగాలి, విశ్వాసంలో బాగా ఎదగాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం తెలిసింది, విశ్వాసంలో మనం వెనకబడి ఉన్నాం, విశ్వాసంలో ఎదగలేదు, విశ్వాసంలో వృద్ధిని సాధించలేదని తెలుసుకున్నారు. అలా యేసుక్రీస్తు వారి మాటల ద్వారానే, యేసుక్రీస్తు వారి మాటల ద్వారానే గ్రహించారు మనలో సరైన విశ్వాసం లేదు అని. బైబిల్లో విశ్వాసం సరిగా లేకపోతే మనం దేవునికి ఇష్టులుగా ఉండలేమట. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. చూసారా, మనము దేవునికి ఇష్టులుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అక్కడ ఎంత మంచి మాట అండి వ్రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టులుగా ఉండలేము. దేవునికి ఇష్టులం కాకపోతే పరలోకానికి వెళ్ళలేము. పరలోకం ఎవరికి ఇస్తాడండి? ఆయన ఇష్టాన్ని జరిగించిన పిల్లలకు. ఆయనకు ఇష్టులుగా ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకానికి వెళతారు. మరి దేవునికి ఇష్టులుగా ఉండకపోతే పరలోకానికి వెళ్ళటం కూడా అసాధ్యమే. కనుక శిష్యులు యేసుక్రీస్తు వారి మాటలను బట్టి తెలుసుకున్నది ఏంటంటే, మనలో సరైన విశ్వాసం లేదు, మనం ఎదగలేదు ఇంకా విశ్వాసంలో అని వాళ్ళు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు వారి గద్దింపులను బట్టి, యేసుక్రీస్తు వారు వారిని పదే పదే ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు, మీలో విశ్వాసం సరిగా లేదని హెచ్చరిస్తున్నాడు. దానిని బట్టి వాళ్ళకు అర్థమైంది అసలు మనకు విశ్వాసం సరిగా లేదని. చూద్దాం ఆయన గద్దించిన సందర్భాలు. ఒక్కసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం నుండి, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరచిరి.
రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోరటండి. అంటే ప్రభుతో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇంటి దగ్గర నుంచి ఆహారం తీసుకొని వెళ్ళేవాళ్ళు, రొట్టెలు తీసుకువెళ్ళేవారు. అప్పుడు యేసు చూసుకొనుడి పరిసయ్యులు సద్దూకయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడండి. ఎవరెవరు? పరిసయ్యులు సద్దూకయుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి అన్నాడండి. ఎప్పుడైతే పులిసిన పిండి అన్నాడో వీళ్ళు వెంటనే ఏమనుకుంటున్నారంటే, చూసావా ప్రభు, మనం రొట్టెలు తినందుకే పిండి గురించి చెబుతున్నాడు ఆయన. అసలు ఆయన ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. అప్పుడప్పుడు దైవ సేవకులకు మేము ఒక ఆలోచనతో చెప్తే దాన్ని ఇంకొక ఆలోచనలతో అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు శిష్యులు వాళ్ళ ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. వాళ్ళేమో మనం రొట్టెలు తెచ్చుకోలేదనే సద్దూకయుల పరిసయ్యుల పులిసిన పిండిని గురించి చెబుతున్నాడు ఆయన వాక్యంలో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన రొట్టెల కోసం మాట్లాడడం లేదు. రొట్టెలు తెచ్చుకోనందుకే కదా ఆయన ఇలా మొదలుపెట్టాడు అనుకుంటున్నారు. కాదు కాదు, వారి బోధన గురించి ఆయన మాటలు చెప్పాడు. పరిసయ్యులు సద్దూకయుల యొక్క బోధన గురించి జాగ్రత్తగా ఉండని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా అన్నాడని అంటర్లైన్ చేయండి. ఏ విశ్వాసులు? అల్ప విశ్వాసులారని గద్దిస్తున్నాడు. ఏ విశ్వాసులు? అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసం అంటే ఏంటో అమ్మ, అల్ప విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం బాగా ఎక్కువ ఉందనా, అసలు విశ్వాసంలో బాగా దిగజారున్నారనే? సరైన విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులారా, ఎవరితో? ఎవరితోనండి? శిష్యులతో. 12 మంది శిష్యులను ఉద్దేశించి ఆయన గద్దిస్తున్నాడు, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేనందుకే ఈయన ఈ మాటలు ఎత్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరింకనూ గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు 12 గంపలు ఎత్తారే మీరే, తర్వాత 7 రొట్టెలను 4,000 మందికి పంచినప్పుడు కూడా ఎన్ని గంపలకు ఎత్తారో మీకు తెలుసు కదా. మీరు రొట్టెలు తినందుకు నేను ఆలోచిస్తానా? నేను మాట్లాడుతున్నది మీరు తెచ్చుకోని రొట్టెల కోసమా? కాదే. అల్ప విశ్వాసులారా, ఎంత మాట అన్నాడండి. అల్ప విశ్వాసులారా, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళలో విశ్వాసం సరిగా లేదు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు, అంటే తక్కువ విశ్వాసం వాళ్ళలో ఉంది. అల్పము అంటే చిన్నది. ఉదయాన్నే మనం అల్పాహారం తింటాం. ఉదయాన్నే చేసే టిఫిన్ ఏమంటాం మనం? అల్పాహారం. అల్పాహారం అంటే 4 ఇడ్లీలో ఏదో 2 ఇడ్లీ లేకపోతే 1 దోశ తింటాం. అంతేగాని 5 ఇడ్లీ తినం కదా. 5 ఇడ్లీ తింటే దాన్ని అల్పాహారం అంటారా? కాదు. అంటే కొంచెం తీసుకుంటే, కొద్దిదైతే దాన్ని అల్పాహారం అంటారు. అందులో వీళ్ళు కూడా కొద్ది విశ్వాసాన్నే కలిగి ఉన్నందుకు ఆయన గద్దిస్తున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమండి ఈ మాట? ఒకవేళ బోధకుడు మనల్ని అంటే ఊరుకుంటామా? చూసావా, మేమంట అల్ప విశ్వాసులమాట. చూసావా ఆయన ఎలా మాట్లాడుతున్నారు అని వెంటనే తప్పుపట్టేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, మంచి మనసుతో దానిని స్వీకరించేవాళ్ళు తక్కువ, అపార్థం చేసుకునేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ శిష్యులు ఎంత మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు. మనలో విశ్వాసం తక్కువ ఉన్నందుకే కదా ఆయన గద్దించింది. మనం సరిగా లేనందుకే కదా ఆయన గద్దించింది. మనం సరిచేసుకోవాలే కానీ అపార్థం చేసుకోకూడదని వాళ్ళు అనుకున్నారండి. గొప్ప మనసు కలిగిన వాళ్ళండి వాళ్ళు. ఇక్కడే కాదు, మరొక సందర్భానికి వెళదాం. మత్తయి సువార్త 17 ప్రక్క పేజీలోనే, మత్తయి సువార్త 17:17 17:17 అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడండి. ఇంకొంచెం కఠినంగా ఉంది కదా ఈ మాట. విశ్వాసము లేని అంటే విశ్వాసం లేదు మీకు సరిగా. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారంటే మూర్ఖులారా, మూర్ఖులారా, విశ్వాసము లేని మూర్ఖులారా, మూర్ఖతరము వారలారా,
మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి. ఏదో ఓపిక లేనట్టుగా మాట్లాడుతున్నట్టు ఉంది కదా, ఏమండి ఓపిక లేనట్టుగా, ఓపిక నశించిపోయింది వాళ్ళ విషయంలో. ఎంత చెప్పినా ఇంకా ఎదగటం లేదు వాళ్ళు. అందుకే ఎంతకాలం నేను మీతో ఉందును, ఎంతకాలము నేను సహింతును, వాణిని నా యొద్దకు తీసుకుని రండి. అసలు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొచ్చాడండి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు తెచ్చాడంటే, అతనికి ఒక వ్యాధి ఉంది. ఏంటా వ్యాధి? చాంద్ర రోగం అని ఉంది అక్కడ. ఏ రోగం? చాంద్ర రోగం అంటే మూర్ఛ వ్యాధి లాంటిది. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటారు కదా. అలాంటి వ్యాధి కలిగిన వాణ్ణి ఒక అతను తన కుమారుణ్ణి ఏం చేశాడంటే శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. ఆ చాంద్ర రోగం కలిగిన వ్యక్తి తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గర తీసుకొచ్చి, అయ్యా స్వస్థపరచండి అంటే వీళ్ళు స్వస్థపరచలేకపోయారు. వాళ్ళు ప్రార్థన చేసే ఉంటారు కానీ స్వస్థత మాత్రం జరగలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు ఆ తండ్రి తన కుమారుణ్ణి. తెచ్చేమన్నాడంటే, అయ్యా నీ శిష్యుల దగ్గరికి మేము తీసుకొచ్చాము కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు, నీవైనా నా కుమారుడికి సహాయం చేసి స్వస్థపరచండి అని అన్నప్పుడు వాళ్ళ ప్రక్క చూశాడండి. వాళ్ళ వైపు ఎవరి వైపు? యేసుక్రీస్తు ప్రక్కనే ఎవరుంటారు ఎప్పుడు? శిష్యులు. అలా చూసి వెంటనే ఒక మాట పేల్చేశాడు ఆయన. ఏమన్నాడంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, అంటే ఒక విధంగా మూర్ఖులారా, అంతేనా అన్నాడా? అన్నాడండి. అప్పుడు వాళ్ళు బాధపడ్డారా? బాధపడ్డారా? బాధపడలేదా? వాళ్ళు ఏమాత్రం బాధపడలేదు. ఏమాత్రం యేసుక్రీస్తుకి ఎదురు కూడా మాట్లాడలేదు. ఈయనేంటండి ఇలా మాట్లాడతాడు? ఎన్నిసార్లు అలా అంటాడు? ఎన్నిసార్లు మమ్మల్ని ఇలా హింసిస్తాడు? ఏంటి పొద్దాకులు ఇలానేనా, ఇక మాకు విశ్వాసం లేదని ఇలానే మాట్లాడతాడా? అనుకోలేదు. మనలో విశ్వాసము లేనందుకే కదా ప్రభు మరలా విసుగు చెంది మనను గద్దించాడు. ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం సహిస్తానని ఆయన ఎందుకు అంటున్నాడంటే, మన విశ్వాసం సరిగా లేదు, మన నడవడిక సరిగా లేనందుకే కదా అనుకున్నారండి. గొప్ప మనసున్న వ్యక్తులండి వాళ్ళు. ఈరోజు అలాంటి మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో? దేవుడు నాలో పొరపాటు ఉన్నందుకే దేవుడు తన వాక్యం ద్వారా నన్ను గద్దించాడని సరిచేసుకునే ఒక మంచి మనసున్న పిల్లలు ఈరోజు సమాజంలో ఎంతమంది ఉండుంటారు ప్రియమైన దేవుని వారలారా? అపార్థం చేసుకునేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళే తప్ప ఈరోజు దేవునికి మంచి పిల్లలు ఎక్కడ కనబడుతున్నారు? ఎక్కడో ఉన్నారు కొద్దిమంది. ఈ శిష్యులలో అన్నిటికీ ముందుండేవాడు, అన్నిటికీ స్పందించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? పేతురు గారు. ఈ పేతురు గారిని ఒకరోజు యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూద్దాం బైబిల్లో. ఒకసారి మత్తయి సువార్త 14:30-31 కూడా చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 14:30-31 చదువుదాం. ఒకరోజు యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తున్నారండి. శిష్యులు చూసి భూతము దయ్యం అనుకున్నారు. ఆయన అన్నాడు, నాయనా మీరు భూతం దయ్యం అని ఎందుకు అనుకుంటారు, నన్ను చూసి నేనే మీ ప్రభువుని అన్నాడు. అనగానే ఈ పేతురు ఏమన్నాడంటే, నీవే అయితే ప్రభువ నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను, నాకు అవకాశం ఇవ్వు అన్నాడు. సరే వచ్చేయి అన్నాడు ఆయన. వచ్చేయి అనగానే ఇక యేసుక్రీస్తు వైపు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. బాగానే కొద్ది దూరం నడిచాడండి. ఇక ఎప్పుడైతే తన దృష్టి మరలిందో, ఎటువైపు మరలింది? పెద్ద గాలి వస్తుందట. సముద్రం మీద గాలి వస్తుంటే పరిస్థితి సముద్రంలో ఎలా ఉంటుందో మనకు తెలియనిది కాదు. ఒక్కసారిగా గాలి వైపు చూశాడు, ఆ సముద్రం వైపు చూశాడు. అమ్మో నేను నడుస్తున్నది సముద్రం మీద కదా, ఇలా గాలి వస్తుంది నేనేమైపోతాను అనుకున్నాడు. మునిగిపోసాగాడు. అపనమ్మకం. ముందేమో ప్రభువు నన్ను నడిపిస్తాడనుకున్నాడు, ఆ తర్వాత అపనమ్మకం చోటు చేసుకుంది. అనుమానంతో మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షింపమని మరలా కేకలు వేస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి. వెంటనే యేసు చెయ్యి చాపి ముందు మునిగిపోతున్న వ్యక్తిని పైకి లాగాడు. అతన్ని పట్టుకొని లాగి అంటున్నాడు, అల్పవిశ్వాసీ. ఏ విశ్వాసి? అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చూసారా?
ఆ ప్రక్కన ఉన్న శిష్యులు చూసావా నువ్వెంత చేసావు నువ్వు ఎప్పుడు కూడా ముందుంటావు ఎంత పడితే అంత ఇచ్చేవాడివి ఏదైతే చేసేవాడివి నిన్ను చూసావా ఎంత పెద్ద మాట అన్నాడో అని ఇలా ఈ పుల్లలు పెట్టే కార్యక్రమాలు ఉంటాయి చూసారండి చాలామంది ఇలా చేస్తుంటారు అంటే మనసులు చెరిపే పరిస్థితులు చాలామంది చేస్తుంటారు చూసావా ఇంత పెద్దవాడివి అన్నిటికీ స్పందించేవాడివి అసలు ఏ కార్యంలోనైనా నువ్వే ముందుకు వస్తావు చావటానికి కూడా సిద్ధంగా ఉన్న నిన్ను ఇంత పెద్ద మాట అంటాడా ఇంకెలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉండాలా అన్నాడండి అన్నారా వాళ్ళు అపోస్తలు అనలేదు అనలేదండి ఇక ఆ తర్వాత వాళ్ళను కూడా అన్నాడు కదా పేతుర్ని అన్నాడు 16వ అధ్యాయంలో అందరినీ అన్నాడు 17వ అధ్యాయంలో కూడా అంటే 14 16 17 అధ్యాయాలు వరుసపెట్టి ఇక వాళ్ళని నిజంగా ఎంత కడుగుతున్నాడో చూడండి అల్పవిశ్వాసులారా అల్పవిశ్వాసులారా విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడండి వాస్తవానికి ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు ఎంత త్యాగాలు చేశారో తెలుసా వాళ్ళకున్నది సమస్తాన్ని దేవుని సేవ కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులండి వాళ్ళు అలాంటి వాళ్ళను పట్టుకొని అల్పవిశ్వాసి అన్న మీరు మూర్ఖులు అన్న తగ్గించుకొని వాళ్ళలో ఉన్నది దిద్దుకున్నారే కానీ వాళ్ళు తిరగబడలేదు ప్రియమైన దేవుని వారలారా మనలో విశ్వాసం సరిగా లేనందుకే కదా మనము బాగోలేనందుకే కదా మనల్ని సరిచేయటానికే కదా ఇన్ని సందర్భాలలో ఆయన గద్దించాడని వాళ్ళు అర్థం చేసుకున్నారే కానీ అపార్థం చేసుకోలేదు సమస్తాన్ని ఇచ్చారా వాళ్ళు ఒకరోజు పేతురు గారు ఏమన్నారో చూడండి అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో వాళ్ళు చేసిన త్యాగాలు చూడండి ప్రియులారా పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునయ్యా అని అడుగుతున్నారు చాలండి మేము సమస్తమును విడిచిపెట్టాం అంటే ఏమి విడిచిపెట్టారు సమస్తాన్ని విడిచారంటే ఇల్లు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటే అసలే వదిలేశారని కాదు ఎక్కువ కార్యక్రమాలు దేవుని పనుల్లోనే ఉంటున్నారు ఇల్లు వదిలి తల్లిదండ్రులను విడిచి అంతే కదండి దోనెల్లో తల్లిదండ్రులను విడిచి వలలు విడిచిపెట్టి పనివారిని విడిచిపెట్టి తమ పనులన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు కదండి వీళ్ళు అందుకే అంటున్నాడు మేము సమస్తమును విడిచిపెట్టి అంటే వాటిని పట్టించుకోకుండా నీ సేవనే పట్టించుకుంటూ నీ కార్యక్రమాల్లోనే మేము తిరుగుతున్నాం కదా మాకేం దొరుకును అంటున్నాడంటే వాళ్ళు యేసుక్రీస్తు పిలిచిన వెంటనే అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళు కదా మరి ఇన్ని వదులుకొని వస్తే ఈయనేంటి మాటి మాటికి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటాడు విశ్వాసం లేని వారలారా అల్పవిశ్వాసులారా అంటాడు బాధపడ్డారండి వాళ్ళు బాధపడలేదు కానీ ఒక విషయం తెలుసుకున్నారు మనలో సరైన విశ్వాసం లేదు పరలోకానికి వెళ్ళేంత విశ్వాసం మనలో లేదు గనకనే ప్రభువు మనలను గద్దిస్తున్నాడని తెలుసుకొని ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు గద్దించింది నిజమే మా బ్రతుకులు కూడా బాగోలేవు మీ విశ్వాసంలో ఎదగలేదు ఈ విశ్వాసంతో ఉంటే మేము దేవునికి ఇష్టులుగా ఉండలేము ఇదే విశ్వాసాన్ని కొనసాగిస్తే పరలోకాన్ని కూడా చేరలేము గనక మాలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని అడిగారండి ఎంత మంచి మనసున్న పిల్లలండి వాళ్ళు తిరగబడే మనసు లేదు ఆయన పెద్దవాడు ఆయన గొప్పవాడు ఆయన మనల్ని రక్షించేవాడు మన కోసం వచ్చినవాడు ప్రభు మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చెప్పాడు గనక మనం సరిచేసుకోవాలే కానీ ఎప్పుడు మనం అపార్థం చేసుకొని ఆయన మీద తిరగబడకూడదు అనుకున్నారండి ఎన్నిసార్లు గద్దించిన మీరు బైబిల్లో చూడండి అల్పవిశ్వాసులారా అన్న మాటలు ఎన్నిసార్లు మనకు కనబడతాయండి ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు బాధ పెట్టే విధంగా మాట్లాడినా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం సరిగా లేం మన బ్రతుకు సరిగా లేదు మనం బ్రతికే విధానం బాగోలేదు అందుకే దేవుడు మనలను తన కుమారుడైన క్రీస్తు ద్వారా గద్దించాడని అర్థం చేసుకున్నారండి అర్థం చేసుకొని ఒకరోజు ప్రభువు దగ్గరకు వచ్చి మా విశ్వాసమును వృద్ధి పొందించుమయ్యా మాకు అర్థమైంది మేము ఎదగలేదని అర్థమైంది మా విశ్వాసంలో ఇంకా మేము ఎదగాలి మాకు సహాయం చేయి ప్రభువ అని అడుగుతున్నారండి ఏ రోజైనా మనం ప్రార్థన చేసేటప్పుడు మా విశ్వాసాన్ని డెవలప్ చేయి ప్రభువ వృద్ధి పొందించుము మేము ఈ లోకంలో ఎలా బ్రతికినా పర్లేదు కానీ విశ్వాసంలో ఎదగాలని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా ఎక్కడెక్కడో ఎదగాలనుకుంటున్నాం వేటిలోనో ఎదగాలనుకుంటున్నాం ప్రియమైన దేవుని వారలారా విశ్వాసంలో ఎదగాలి ఎందులో విశ్వాసంలో వృద్ధి సాధించాలి
వృద్ధి పొందాలి. విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు ఏం చేశారని బైబిల్లో ఉందో చూస్తారు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసంలో గొప్పవాళ్ళై విశ్వాసం ద్వారా వారు జరిగించిన గొప్ప గొప్ప కార్యాలను బైబిల్లో దేవుడు చెప్పాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా, వారంటే విశ్వాసంలో ఎదిగిన వారు విశ్వాస వీరులు. అప్పుడప్పుడు మనం అంటుంటాం విశ్వాస వీరుల జాబితా అండి ఇది అని. విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు అండి, ఎలాంటి కార్యాలు చేశారు? వారు విశ్వాసము ద్వారా, దేని ద్వారా? విశ్వాసం ద్వారా. వాళ్ళ బలం ద్వారా కాదు, వాళ్ళకున్న సంపదల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా రాజ్యముల్నే జయించారట, నీతి కార్యాలు జరిగించారట. అంటే నీతి కార్యాలు జరిగించాలంటే మనకు ఉండాల్సింది ఏంటి? ధనం కాదు, నీతి అనగా వాక్యం. వాక్య సంబంధమైన పనులు చేయాలంటే ధనమే ముఖ్యం కాదు ప్రియులారా, విశ్వాసం ఉంటే చాలు. దేవుని మీద విశ్వాసం ఉంటే నీతి కార్యాలు చేయగలం. దేవుని యందు విశ్వాసం మనకు సరిగా ఉంటే రాజ్యాలే జయించేంత శక్తి మనకు దేవుడిస్తాడు. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. సింహాల నోళ్ళు ఏమండి? సింహాల నోళ్ళు ముయ్యాలన్నా ఏం కావాలంట? సింహాలు నోళ్ళు మూసుకోవాలన్నా ఏం కావాలట? విశ్వాసం. అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం సింహాల నోళ్ళే మూయించింది. కరోనా లాంటివి ఎంత మనం అధిగమించగలం ప్రియులారా? మనకు విశ్వాసం ఉండాలి. సింహముల నోళ్ళు మూయించిరి, ఎవరండి సింహాల నోళ్ళు మూయించింది? దానియేలు గారు. విశ్వాసేనా? మంచి విశ్వాసి. ఆయనకి ఏమండి? ఆయనకి విశ్వాసం ఎక్కువగా ఉందండి, బాగా ఎదిగాడండి. ఎంత ఎదిగితే మరి సింహాల గుహలోకి వెళ్ళటానికి కూడా సిద్ధపడి ఉంటాడు. రాజు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించిన, ఒక నెల రోజుల పాటు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని ఆజ్ఞాపించిన, ఆ దేవుడి మీద విశ్వాసంతో ఏమండి ఎంత త్యాగం చేశాడండి. నాకు శిక్ష విధింపబడుతుందని తెలిసిన విశ్వాసంతో బ్రతికాడు. సింహాలే నోళ్ళు మూసుకున్నాయి అతని ముందు. సింహాలు నోళ్ళు మూసుకున్నాయండి. తర్వాత అగ్నిబలమును, వాళ్ళెవరు? శద్రక్ మెషక్ అభ్యద్నగోలు అగ్నిబలమును చల్లార్చారు. మన శక్తి సామర్థ్యాల ముందు ఏమండి ఏమండి? అసలు అగ్నిబలం ఎంత, మన శక్తి సామర్థ్యాలు ఎంత? అసలు మనం అగ్నిబలాన్ని చల్లార్చగలమా? లేదండి. అగ్నిబలమును చల్లార్చగలమా? ప్రియమైన దేవుని వారలారా, అగ్నిబలమును చల్లార్చగలిగారంట. అగ్నిలోకి వెళ్ళిన అగ్ని వాళ్ళనేమి చేయలేకపోయింది. విశ్వాసం. కారణం ఏంటి చెప్పండి? విశ్వాసము ద్వారా అని పెట్టాడు కదండి సైడ్ హెడ్డింగ్. ఇవన్నీ ఎలా చేశారు అంటే విశ్వాసం ద్వారా. అంటే మనలో నిజంగా మంచి విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమని మనకు బైబిల్ ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం దగ్గరకు వద్దాం. మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అన్నప్పుడు క్రీస్తు ఏం చెప్పారో ఒక్కసారి లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభు ఏమన్నాడంటే, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడుతుంది అన్నాడండి. ఎంత విశ్వాసం ఉంటే చెప్పండి, ఎంత విశ్వాసం అట? ఆవగింజ అంత. ఆవగింజ చూసారా? ఆవాల గింజ. ఆవాలు చూస్తారు కదండి మీరు, ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు. ఆవగింజ ఎప్పుడు చూస్తుంటారు? ఆవగింజ ఎంత ఉంటుందండి? కొంచెం ఉంటుంది. అంత విశ్వాసం ఉంటే, అంత విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయంట. ఎలా? కంబళి చెట్టును చూసి, అంటే పెద్ద వృక్షాన్ని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగించబడి వెళ్ళి సముద్రంలో నాటబడమంటే అది వెళ్ళిపోయి నాటబడుతుందట. ఇదేంటండి అంటే యేసుక్రీస్తు వారి మాటల వెనక ఏముందంటే భావం ఉంది. నిజంగానే చెట్టు దగ్గరికి వెళ్ళటం కాదు. ఇంకో చోట ఏముంటుందో తెలుసా? మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కొండను చూచి కొండను సముద్రంలో పడమంటే
అది మీకు లోబడుతుంది అన్నాడు. ఒక ఇద్దరు కొండ నిండా తిన్నారంట ఈ వాక్యం చదువుకొని. కుండెడు తిని కొండ దగ్గరికి వెళ్ళారు. రే, ఈరోజు ఎట్లయినా కొండను మనం సముద్రంలో పడేయాలి, ఆవగింజంతేంటి మన దగ్గర చాలా విశ్వాసం ఉంది పోదామని ఇద్దరు బాగా తిని బాగా మెక్కేసి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించారట. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్షరార్థంగా ఆలోచించేవాళ్ళు వీళ్ళు. ఆ కొండ దగ్గర మోకాళ్ళేసి, కొండ యేసునామంలో వెళ్ళి సముద్రంలో పడు, నీకు ఆజ్ఞాపించుచున్నాం యేసునామంలో అంటున్నారంట. కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి కళ్ళు తెరిచి చూస్తున్నాడంట, అసలు ఈ కొండ ఎలా లేచిపోద్దో చూద్దామని. ఒకడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఒకడేమో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన ముగించేసరికి కొండ అక్కడే ఉంది. ఈ ప్రార్థన ముగించినోడు అన్నాడంట, ఏంట్రా కొండ లేచిపోలేదు, ప్రభు ఏంటి అలా చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను సముద్రంలో పడమంటే పడుతుందన్నాడు, మరి ఏంటి ఎంతసేపు ప్రార్థన చేసినా కొండ పోయి పడలేదు అంటే, పక్కనోడు అన్నాడంట, నేను ఇంటి దగ్గరే అనుకున్నా ఇది పోదని, ఇది జరిగేది కాదని నేను అక్కడే అనుకున్నా. అంటే వీడికి విశ్వాసం లేదు, వాడికి సరైన విశ్వాసం లేదు. అంటే నిజంగానే కొండ పోయి అక్కడ పడుతుందని కాదు, కొండంత సమస్య ఉన్నా, మహావృక్షం అంత సమస్య నీ ముందున్నా, సమస్యలకు భయపడకు. చాలామంది సమస్యలకు భయపడతారు. నేను సమస్యలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను అందులో ఉన్నాను, నేను ఇందులో నుంచి ఈ ఊపిలో నుంచి రాగలను అనుకుంటారు. కానీ నీకు విశ్వాసం సరిగా లేదని దేవుని వాక్యం చెప్తుంది. నీకు విశ్వాసం సరిగా ఉంటే నీ సమస్యల్లో నుంచి నువ్వు బయటికి రాగలవు. ఎలాగా? నీకు అప్పు ఉందండి, నాకు అప్పు ఉందని బాధపడితే ఎలా? నువ్వు కష్టపడు, విశ్వాసంతో కష్టపడు, దాన్ని నువ్వు తీర్చగలవు. కుటుంబంలో పెద్ద సమస్య వచ్చింది, ఇంత సమస్య ఉంది, ఇంత సమస్య ఉంది మా భార్యాభర్తల మధ్య అనుకుంటూ ఉంటే ఎలా? చక్కగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, రాజీ పడు. దేవుడి కోసం ఇద్దరు కలిసి బ్రతకండి, సాధ్యమవుతుంది. కొంతమంది అంటుంటారు, ఇక వీళ్ళు కలవడం అసాధ్యం అండి అంటుంటారు, వీళ్ళు కలిసి కాపురం చేయటం జరిగే పని కాదని అంటారు. కానీ ఏమండి, క్రియలతో కూడిన విశ్వాసం మనకుంటే దేవుడే మమ్మల్ని గలుపుతాడు, దేవుడే మా కుటుంబానికి సహాయం చేస్తాడు, దేవుడే మమ్మల్ని అప్పుల్లో నుంచి తీసేస్తాడు, దేవుడే మమ్మల్ని అనారోగ్యం నుంచి కాపాడతాడు. అట్లా కాదు, నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అనారోగ్యం వచ్చిందా, మంచి డాక్టర్ చూసుకొని వెళ్ళు, దేవుని మీద నమ్మకం ఉంచు, వెళ్ళు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి, అప్పుడు చెట్టు అయినా పోతుంది, కొండైనా తీసి మనం సముద్రంలో పడవేయచ్చు. ఈరోజు చాలామంది కొండలను పెగిలిస్తున్నారు కదా. ఇంతకుముందు రోజుల్లో కొండల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు కొండలను కూడా త్రవ్వేసి అక్కడ కూడా ఇండ్లు కట్టేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కొండలు. అంటే మనం పని చేస్తే సాధ్యమవుతుంది. దేవుడి మీద నమ్మకం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి, క్రియలు ఉండాలి. అదే చెప్తున్నాడు నాయనా, విశ్వాసం ఒకటే కాదు, క్రియలు కూడా ఉండాలి. తర్వాత ప్రభు చెప్తున్న మాటలు చూడండి, ఆశ్చర్యంగా ఉంటాయి. చూడండి 7వ వచనం, 17వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనం. దున్నువాడు కానీ, బాగా వినండి, విశ్వాసంలో వృద్ధి పొందిన వాళ్ళు ఎలాగుంటారో చెప్తున్నాడండి. విశ్వాసంలో వృద్ధి పొందినవాడు ఎలా ఉంటాడో చూడండి చెప్తున్నాడు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా? నేను ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి యేసుక్రీస్తు వారు. విశ్వాసంలో వృద్ధి పొందిన వాళ్ళు ఎలా ఉంటారో ఒక ఉపమానం చెప్పాడు. వాళ్ళు అడిగింది ఏంటండి, మా విశ్వాసమును
వృద్ధి పొందించుము, అంటే మేము విశ్వాసంలో ఎదగాలి అని అడిగారు. అంటే ఎదిగిన వాడు ఎలా ఉంటాడో చెప్పాడు ఇక్కడ. మీరు నిజంగా విశ్వాసంలో ఎదిగితే ఇలా ఉంటారని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మీలో ఎవనికైనాను ఒక దాసుడు దున్నటానికి కానీ ఇంకేమన్నాడండి మేపటానికి కానీ, ఒకప్పుడండి ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద విలువ ఉండేది కాదు. ఒకప్పుడు మన పూర్వీకులు ఎక్కువ వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతికేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయపు పనులు ఏమండి ఎక్కువ అరకలతో దున్తున్నారంటే వాళ్ళది పెద్ద కుటుంబం, రైతువారి కుటుంబం అనేవాళ్ళు. పశువులుంటే వాళ్ళది రైతువారి కుటుంబం, చాలా గొప్ప కుటుంబం అనేవాళ్ళు. చెప్తున్నాడు ప్రభు, మీలో ఎవనికైనా దున్నువాడు కానీ, అంటే పనివాడు జీతానికి పెట్టుకుంటారు కదండి బాగా ఉన్నవాళ్ళు రైతులు ఏం చేస్తారంటే, వాళ్ళ పొలాల్లో పనిచేయటానికి పశువులు మేపటానికి జీతగాళ్ళను పెట్టుకునేవాళ్ళు, ఎప్పటికీ పెట్టుకుంటున్నారు చాలామంది. ఈ జీతగాడు ఏం చేయాలి, యజమానుని పొలాన్ని దున్నాల్సిన సమయంలో దున్నాలి, ఆ మేపాల్సిన సమయంలో పశువులను మేపాలి. మీలో ఎవడికైనా దున్నే పనివాడు కానీ మేపే పనివాడు కానీ ఒకవేళ అలాంటి దాసుడు ఉండగా, వాడు పొలంలో నుంచి పనిచేసి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి జీతగాడు ఏం చేయాలి, పనిచేసి రావాలి, పొలాన్నైనా దున్నాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా మేపనైనా మేపాలి. ఇంటికి వచ్చాడు జీతగాడు దాసుడు, వచ్చిన తర్వాత వెంటనే రాగానే వెళ్ళిపోయి భోజనం చేయి అంటాడా యజమాని, అనడట. నీ వెళ్ళి భోజనం చేసిరా అనడట, ఏమంటాడట, అలా చెప్పడు. అవునా, నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా, చెప్పడు చెప్పడు, ఎందుకంటే అతను దాసుడు కదా. ఏం చెప్తాడు, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి, అంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది కాబట్టి భోజనం సిద్ధపరచు, అవసరమైతే వంట కూడా వండాలి, వండు భోజనం వండు, మంచి కూర వండు అంటే ఈ పనివాడు ఏం చేయాలి, యజమానుని కోసం ఎప్పటివరకు పనిచేసి వచ్చిన తర్వాత వెంటనే భోజనం చేయడానికి వెళ్ళటం కాదు, యజమానును చెప్పిన పని, యజమానుడు వండమంటే వండాలి, వండిన దాన్ని తీసుకొచ్చి వడ్డించాలి, ప్లేట్లు గడగమంటే ప్లేట్లు గడగాలి, గ్లాసులు గడుకురమ్మంటే గ్లాసులు గడక రావాలి, టేబుల్ అంతా శుభ్రం చేయమంటే చేయాలి, వడ్డించమంటే వడ్డించాలి, తిన్న వరకు నిలబడాలి. ఇప్పుడు యజమానుడు తినడం అయిపోయింది, ఇప్పటివరకు పరిచర్య చేసింది ఎవరు, దాసుడు. దాసుడు ఏం చేశాడు, పరిచర్య చేశాడు కనుక ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమండి, ఆ దాసుడు 9వ వచనంలో ఆ దాసుడు ఆజ్ఞాపించిన పనులు చేసినందుకు, అంటే పొలంలో అరక దున్నాడు, పశువులను మేపాడు, ఇంటికి వచ్చాడు, వంట చేశాడు, వడ్డించాడు, చెప్పిందలా చేశాడు, ఇక్కడ ఆ టేబుల్ అంతా శుభ్రం చేశాడు, మొత్తం తినేంత వరకు యజమాని దగ్గరే నిలబడి ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతూ పరిచర్య చేశాడు. ఇన్ని చేసిన తర్వాత యజమానుడు ఆజ్ఞాపించిన పనులు చేసినందుకు అతని మీద ఏమైనా దయ చూపుతాడా, జాలి చూపుతాడా యజమాని, బహువీడి ఎంత బాగా కష్టపడుతున్నాడని జాలి చూపుతాడండి, అదే అడుగుతున్నాడు, దయ చూపెనని వానిని మెచ్చునా, వీడెంత పనిచేశాడని నా మీద ఇంత దయ చూపి ఇంత చేశాడని అతని మీద దయ చూపి అతన్ని మెచ్చడో, ఎందుకు మెచ్చడో చెప్పాలి మీరు. యజమాని అతను దయ చూపి ఈ పనులన్నీ చేసినందుకు ఎందుకు యజమాని మెచ్చుకోలేదు, మెచ్చునా మెచ్చడో, మళ్ళీ మెచ్చడన్న సంగతి ఎవరు చెబుతున్నారు, యేసుక్రీస్తే చెబుతున్నాడు, ఇన్ని చేసినా యజమాని మెచ్చుకోడట ఎందుకో. చాలామంది పని చేయడానికి మనుషులు పెట్టుకుంటారు కదండి, ఆ మనుషులు పని చేస్తూ ఉంటారు, పని చేసిన తర్వాత అబ్బా మీరు భలే పని చేశారా, నా మీద దయ ఉంచి చేశారా, అబ్బా మీరు ఎంత మంచోళ్ళు అంటాడా అనడు, ఎందుకనడు, జీతం తీసుకుంటున్నారు కదా, ఏం తీసుకుంటున్నారు, నెలవారీ జీతం తీసుకుంటున్నారు కదా, జీతం తీసుకునేటప్పుడు ఎందుకు మెచ్చుకుంటాడు, జీతం తీసుకోకపోతే అబ్బా నువ్వు భలేవాడివరా, నా మీద భలే దయ చూపావురా, భలే జాలిరా నీది అంటుంటాడు. జీతం తీసుకుంటున్నప్పుడు మెచ్చుకోవటం ఎందుకు, మెచ్చునా మెచ్చడో, అక్కడే ఉంది చూడండి, మెచ్చునా మెచ్చడు, ఎందుకు మెచ్చడు, వాడు దాసుడు జీతం తీసుకుంటాడు, ఇప్పుడు ఆ డబ్బు కోసం పనిచేశాడు అతను, అతను దున్నింది డబ్బుల కోసమే, మేపింది డబ్బు కోసమే, వండింది వడ్డించింది కూడా డబ్బు కోసమే, తగిన ప్రతిఫలాన్ని ఆశించి చేసినందుకు ఇతడు ఎందుకు మెచ్చుకుంటాడు యజమాని, మెచ్చుకోడు మెచ్చుకోడు. చాలామంది ఏమండి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇక్కడ మంచి విషయాన్ని మీకు చెప్తాను, దున్నువాడు మేపువాడు మనమేనండి, దేవుడు యజమాని, మనకి యజమాని ఎవరు,
దేవుడు యజమాని దున్నటానికి మేపటానికి సంఘంలో మనల్ని పెట్టుకున్నాడు. అంటే మేపటం అంటే వాక్యం చెప్పటం అంతేనా? నా గొర్రెలను మేపుము అన్నాడు యేసుక్రీస్తు వారు, నా గొర్రెలను కాయుము అన్నాడు. అంటే పొలాన్ని దున్నటం అంటే సంఘంలో కష్టపడాలి, మన కష్టాన్ని ఇవ్వాలి, దేవుని కార్యక్రమాలు జరగటానికి మనం ప్రయాస పడాలి. కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు, కొంతమంది వాళ్ళ సామర్థ్యం కొలదీస్తారు, రకరకాలుగా ఇచ్చి కష్టపడుతూ ఉంటారు. చాలామంది కష్టపడిన తర్వాత ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుందంటే, ఎందుకో ఈ పాస్టర్ గారు మమ్మల్ని పెద్దగా పట్టించుకోడు, ఎంత చేశాం, ఎంత చెందాం, ఇన్ని చేశాం, అంత చేశాం, ఒక్కసారైనా చెప్తే బాగుండేది, ఒక్కసారైనా చెప్పడా, కనీసం ఒక్కసారి చెప్తాడా, ఎంత చేస్తే రెండుసార్లు చెప్పొద్దా, రెండుసార్లు చెప్తాడా, ఎంత ఎంత చేస్తే మూడుసార్లు చెప్పొద్దా, నన్ను మెచ్చుకోడేంటి, ఆహా అందరి ముందు నన్ను గొప్ప చేయడేంటి అనుకుంటారు. ఎందుకు గొప్ప చేయాలి, ఎందుకు మెచ్చుకోవాలి? నీకు తగిన ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఇప్పుడు ప్రతిఫలం ఆశించే చేస్తున్నావా, లేకపోతే ఎవరికో జాలిదలు చేస్తున్నాం? మనం ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు దేవునికి ఇచ్చినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చారా? చెప్పాలి మీరు. మాకే ప్రతిఫలం లేదండి, ఊరికనే ఇచ్చాం మేము, మీరు మెచ్చుకోవడానికి ఇచ్చామని అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు అలా ఇవ్వరండి. దేవుడు నాకు జీతం ఇస్తాడు, నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనే ఆలోచనతో మీరు ఇచ్చారే తప్ప, పాస్టర్ గారు మెచ్చుకోవడానికో లేకపోతే విశ్వాసులు మెచ్చుకోవడానికో మనం ఇవ్వలేదే. అసలు ఎందుకు మెచ్చుకోవాలి? ఖచ్చితంగా మాట్లాడితే ఎందుకు మెచ్చుకోవాలి? ఒకవేళ సంఘంలో అందరూ ప్రోత్సహించబడటానికి మేము చెప్తామండి, అలాగని ఒకరు మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే ఏంటి? నువ్వు చేయాల్సిందే చేసావా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రాలు చేసావా? అక్కడ ఏమన్నాడంటే, తర్వాత వచ్చిన చూడండి ఎంత బాగుందో, పదో వచనం, అటువలే మీరును వాళ్ళకు చుట్టాడు చూడండి, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ. ఇప్పుడు ఇవ్వాలి చెయ్యాలన్నది దేవుడే కదా మనకు ఆజ్ఞాపించింది. మీరు నా సేవ కోసం ఇవ్వండి, నా సేవలో కష్టపడండి, మీరు చెయ్యండి, సత్క్రియలు జరిగించండి అని దేవుడే కదా చెప్పింది. దేవుడు ఆజ్ఞాపించినవి చేసినప్పుడు, చేసిన తరువాత, అంతేనా? చేసిన తరువాత నన్ను చూడండి, అక్కడ చేసిన తరువాత ఏం చెప్పాలంట ఇచ్చినోళ్ళు? ఇచ్చినోళ్ళు ఏం చెప్పాలట? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను. అంటే బాగా ఇచ్చినా ఎంత కష్టపడినా మీరేం చేయాలట, మనమంతా ఏం చేయాలట? మేము చేయవలసిందే చెప్పరేమండి. మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము పెద్ద గొప్పవాళ్ళమేమి కాదు, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసామని చెప్పాలి. కానీ పొగడతలు, ఎవరూ మెచ్చుకోలేదు, మిప్పులు గొప్పలు చూడకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? విశ్వాసంలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడు, అది మంచి మంచి మాట క్యాచ్ చేయాలి మీరు. విశ్వాసంలో డెవలప్ అయినోడు, విశ్వాసంలో ఎదిగినోడు ఈ మెప్పుల గురించి పట్టించుకోడు, గొప్పల గురించి పట్టించుకోడు. ఈ మెప్పులు కోరేవాళ్ళు ఎవరో తెలుసా? ఈ గొప్పలు కోరేవాళ్ళు మా గురించి చెప్పలేదనే వాళ్ళు ఎవరంటే, విశ్వాసంలో చిన్నవాళ్ళు, అల్ప విశ్వాసులు, విశ్వాసము లేని మూర్ఖతరం అది. కరాఖండిగా చెప్పగలను నేను వాక్యం ద్వారా. అవి చెప్పిన తర్వాతనే కదా ఇంత చెప్పింది ఆయన. విశ్వాసం లేదని చెప్పిన తర్వాతనే కదా మీరు విశ్వాసంలో ఎదిగితే ఎలా ఉంటారంటే, ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత కష్టపడినా, ఎంత పాడినా, ఎంత ప్రసంగించినా మెచ్చుకోవలసిన అవసరం లేదు. ఏమండి మేము ప్రసంగం చేశాం, ఎవరు మెచ్చుకోవట్లేదని బాధపడాలా నేను? చెప్పండి, ఇంత ప్రసంగం చేశాను, ఇన్ని చోట్ల ఆదివారం ఆరాధనలో వాక్యం చెబుతున్నాను, నన్ను ఎవరు మెచ్చుకోరేంటి అని నేను అనుకోవాలా? అనుకోను. ఎందుకంటే నేను పడిన కష్టానికి జీతం నా ప్రభువు నాకు ఇచ్చేటప్పుడు మీరు మీ మెప్పులు నాకెందుకు, మీ గొప్పలు నాకెందుకు? విజయరావు గారు చాలా మంచోడండి, అబ్బబ్బబ్బబ్బ ఏం చెప్తానండి, అవసరమా మాకు? మాకు అవసరం లేదు. మీరు అలా అంటున్నారంటేనే మాకు గోయి తీస్తున్నారని మాకు అర్థం అవుతూనే ఉంటుంది. ఆహా ఏదో నేను పల్టీ కొట్టడానికి వీళ్ళు గోయి తీస్తున్నారు అనుకోవాలి, కానీ మెప్పులు మనకెందుకండి, గొప్పలు మనకెందుకండి? మేము చెయ్యవలసినవే చూడండి అక్కడ చివరిలో, మేము చెయ్యవలసినవే చేసాం. అసలు చెయ్యవలసినవి చేసినప్పుడే మెప్పులు వద్దట. అసలు చేయాల్సిందే మనం చెయ్యం, చెయ్యవలసిందే చెయ్యం మనం, ఇవ్వాల్సిందే ఇవ్వం, చెయ్యాల్సిందే చేయకపోయినా ఏంటండి ఆయన అలా అంటాడు, ఏంటండి మెచ్చుకోడు, ఏంటండి అలా కోపడతాడు,
ఏంటండి ఇదంతా? అంటే నువ్వు విశ్వాసంలో చాలా చిన్నవాడుగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఈరోజు సత్యాన్ని చెబుతున్నాను ప్రియులారా, నువ్వు చాలా చిన్నవాడివి, చిన్నదానివి, నువ్వింకా ఎదగలేదు, నువ్వు ఎదగలేదు. అసలు పట్టించుకోకూడదని. ఎప్పుడైతే ఒక గద్దింపు వేదిక దగ్గర నుంచి వినబడిందో, నా దేవుడు ఈరోజు నేను సరిగా లేనందుకే నన్ను హెచ్చరించాడు అనుకోవాలి. బిడ్డలారా, మీరంటే మాకు ద్వేషం ఉండదండి, మీరంటే మాకు మాకు ఏది స్వార్థం ఉండదండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎక్కడ సేవ చేయగలం చెప్పండి? మిమ్మల్ని ఎందుకు మేము లేనిపోని మాటలతో పోగొట్టుకుంటాం? ఏ జ్ఞానం లేనివాడైనా ఏమండి, జ్ఞానం లేనివాడు చేసే పని అది? జ్ఞానం లేకపోతే పోగొట్టుకుంటాడు, కానీ జ్ఞానం ఉన్నవాడు ఎందుకు పోగొట్టుకుంటాడు? జ్ఞానం కలిగిన వాడు సేవకుడు తన పిల్లలను గద్దించుకుంటాడు, తన పిల్లలకు బుద్ధి చెప్పుకుంటాడు, నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు. ఒక తండ్రిగా మీరు మీ పిల్లల్ని ఎందుకు గద్దిస్తారో తెలుసా? నా పిల్లలు బాగుండాలని. మీ పిల్లలు నిన్న గద్దించాడు, మొన్న గద్దించాడు, ఈరోజు గద్దిస్తున్నాడు, రేపు కూడా గద్దిస్తాడు, ఈ ఇంట్లో నేను ఉండొద్దు అనుకుంటాడా? నా తండ్రి కాబట్టి, నాలో లోపం ఉన్నది కాబట్టి నన్ను గద్దించాడు అనుకుంటాడే కానీ ఏమండి, మూర్ఖుడైతే ఏం చేస్తాడంటే ఇంట్లో నుంచే వెళ్ళిపోతాడు. మేము దేవుని సేవలో చాలా జాగ్రత్త పడుతుంటాం. ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళం కాదు, మీరేది ఇవ్వట్లేదనో, మమ్మల్ని చూడట్లేదనో బాధపడేవాళ్ళం కూడా కాదు కదా. కేవలం దేవుని వాక్య ప్రకారంగా మీరుంటే మీరు మీ బిడ్డలు బాగుంటారన్న కోరికే తప్ప మీ మీద మాకు ఏ ద్వేషం ఉంటుందని చెప్పండి. మాకు మిమ్మల్ని దేవుడు అప్పగించిన తర్వాత మీరు సరిగా ఉన్నారో లేదో చూసుకోవలసిన బాధ్యత మాకు ఉంటుంది. మిమ్మల్ని సరిచేయవలసిన బాధ్యత సేవకులుగా మాకు దేవుడిచ్చాడు. ఎప్పుడైనా దేవుని కోసం మనం చేసినప్పుడు ఎవరో మెచ్చుకోలేదని మీరు బాధపడద్దు. అలా బాధపడుతున్నారు అంటే మీరు విశ్వాసంలో ఎదగలేదు, ఇంకా అడుగంటిపోయి ఉన్నారని అర్థం. ఎన్ని చేసినా ఏమనాలట, మేము చేయవలసినవే, అసలు చేయాల్సిందే చేయట్లేదు. చాలాసార్లు మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. దేవుడు ఎన్నో చేస్తారనుకుంటే అవి చేయకుండా చేసిన ఒక్కదాన్ని పట్టుకొని, చేసిన రెండు పనులను పట్టుకొని మేము ఎంత చేస్తే మమ్మల్ని మెచ్చుకోలేదు అంటున్నారంటే అసలు విశ్వాసంలో ఎదగలేదని అర్థం. ఇంకో మాట అడుగుతానండి, ఏమండి మనం ఇచ్చేది దేవుడిచ్చిందేనా లేకపోతే మన సొంతది ఏదైనా ఇస్తున్నావా దేవుడికి? మనస్ఫూర్తిగా చెప్పండి, మనసు పెట్టి మీరు ఆలోచించండి. దేవుడు నీకు ఇస్తేనే ఇచ్చావా లేకపోతే దేవుడు ఇవ్వకుండానే నీ కష్టాన్ని తెచ్చిచ్చావా? చెప్పాలి అందరూ. అమ్మా దేవుడిచ్చిందే మనం ఇస్తున్నాం. దేవుడిచ్చిందైనా అంత ఇస్తున్నావా? ఏదో కొద్దిగా ఉల్లిపాయ పొట్టులాగా, కరివేపాకు తొక్కలాగా, అంతే కదండి మనం ఇచ్చేదాన్ని మనం అంతే చూసుకోవాలి. ఉల్లిపాయ పొట్టు, కరివేపాకు తొక్కలాగా కొంచెం ఇచ్చి, ఏంటి అసలు మైక్ సౌండే లేదు చెప్పేటప్పుడు, నా పేరు పలకట్లేదేంటి, నన్ను మర్చిపోడేంటి ఏమండి? ప్రియమైన దేవుని పిల్లారా, ఇవి అవసరం లేదండి మనకి. నేను ఒక మాట చెప్తాను, భార్య రోజు వంట వండుతుంది, వండుదా? రోజు మెచ్చుకుంటాడా భర్త? అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చేసావు భార్యమ్మని, అబ్బబ్బా ఏం కూర ఇది, అసలు ఏంటి ఆ ఉల్లిపాయల కొయ్యటమేంటి, ఆ మసాలా దంచడం ఏంటి, అసలు ఎంత కష్టపడుతున్నావు, అబ్బబ్బబ్బబ్బా నీ కష్టం ఏంటి అని అంటాడా? అనడో. ఎందుకు? తన బాధ్యత అది. ఎందుకనడు? భార్యగా తన బాధ్యత. కూర ఎంత మంచిగా వండినా కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటున్నా, ఈయన పనులు పేపర్ చదువుకుంటాడే కానీ నా భార్య కళ్ళ వెంట ఉల్లిపాయలు కోసినందుకు నీళ్ళు వస్తున్నాయి, అబ్బబ్బబ్బా ఎంత కష్టపడుతుందని పక్కన కూర్చొని డబ్బా మోగించడు. కారణం తెలుసు భర్తకి. ఎందుకు? ఒకవేళ భార్య వచ్చి, ఏవండి ఇన్ని కోశాను, ఇన్ని వేశాను, ఇంత చేశాను, ఏ రోజైనా నన్ను మెచ్చుకున్నావా అంటే, నోరు మూసుకో, షటప్, నోరు మూసుకో, చేయాల్సిందే చేస్తున్నావు నువ్వు. చాలామంది అంటుంటారు, బట్టలు ఉతికాను, ఇల్లు ఊడ్చాను, అది చేశాను, ఇంటి వెనక చెత్త పెరికాను. మరి నువ్వు పెరకాలమ్మా, నీ పనులవి, నీ బాధ్యతలవి, నీ బిడ్డలు నువ్వు సాకాలి, వాళ్ళ బాగోగులు చూడాలి. ఎంత చేసినా నన్ను పట్టించుకోడు మా ఆయన అంటారు. రోజు పొగుడుతారండి మీరు ఎప్పుడైనా భర్తలారా? ఎప్పుడైనా మీ భార్యను పొగిడారా రోజు పక్కన కూర్చొని? ఏం ఊడ్చావు, ఏం కడిగావు? ఒకవేళ భార్య వచ్చి, నేను ఎంత కడిగినా నువ్వు కడిగానని అంటలేదు. మరి ఎక్కడ కూడా ఇది దేవుని ఇల్లు కదా, మనం పనిచేసినప్పుడు మనం పొగడతల కోసం ఎందుకు చూడాలి అంటే విశ్వాసంలో మనం ఇంకా డెవలప్ అప్పలేదు ప్రియులారా. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవాలి ఈ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడానండి. చేయవలసినవే చేయకుండా చేసిన చిన్నదాని కోసం మనం ఏదేదో ఆరాట పడుతున్నామంటే ఇంకా మనం ఎదగలేదు. కండక్టర్ ఉంటాడు ఏమండి, బస్సులో టికెట్లు కొడుతుంటాడు కదా, ఒక్కోసారి ఎంతమంది ఎక్కుతారండి బాబు, పైన కూడా ఎక్కుతారు, బస్సు పైన కూడా ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పోవాలా, వాడిని రుద్దుకొని వీడిని రుద్దుకొని, అసలు ఎంత
అసలు కండక్టర్లు ఎంత ఇబ్బంది పడతారంటే ఆ జనాల్లోకి పోయి టికెట్లు కొట్టడం మామూలు విషయం కాదు. వాడు నలిపి వీడు నలిపి వీడొక గుద్దు గుద్ది వాడొక గుద్దు గుద్ది ఇంత చేసిన తర్వాత సీట్లో కూర్చొని అమ్మాయి అని చెప్పి కూర్చొని ఎవడు బొగడరేంట్రా నన్ను అంటాడా? దేవుని దగ్గర జీతం పుచ్చుకోవటానికి మనం కష్టాన్ని ఇచ్చినప్పుడు మనం కష్టపడుతున్నప్పుడు ఎవరో పొగడాలని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఈ పిచ్చి చేదస్థాన్ని మనలో నుంచి ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది ప్రియమైన దేవుని వారలారా. నా దేవుడికి చేయాల్సింది ఎంతో ఉండి దాన్ని చేయకుండా చేసిన కొద్ది దాని గురించి భూతద్దంలో పెట్టి నేను చూస్తున్నానే నేను ఇంకా విశ్వాసంలో ఎదగలేదు అనుకున్నాం ఎప్పుడైనా మనం? అనుకున్నాం. కూలి తీసుకునే పనివాడు పొలంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత కష్టపడినా యజమాని మెచ్చుకోడు. కారణం ఏంటంటే సాయంత్రానికి ధనం తీసుకొని వెళ్ళిపోతాడు గనుక. చేయవలసిందే చేశాడు. చేయవలసింది చేసినప్పుడు ఎవరు మెచ్చుకోవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పించాడండి, ఎంత గొప్ప పాఠాన్ని నేర్పించాడు. వాక్యం చెప్పినందుకు మేము కానీ, ఏమండి కార్యక్రమాలు చేసినందుకు మీరు కానీ ఎప్పుడు కూడా మనం గొప్పలకి మెప్పులకి పోకూడదు ప్రియులారా. ఎవరైనా మెచ్చుకుంటున్నారంటే బాధపడాలి తప్ప, ఎందుకు నేను చేసింది కొంచెమే కదా ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాను అనుకోవాలి తప్ప, నన్ను గురించి చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుని మనసు నీకేం తెలుసు? అసలు ఏం తెలుసు? ఏమండి ఈ భూమి మీద అబ్రహాం గారు ఎంత చేశాడు? చేశాడా చేశాడా చేశాడు. ఒకరోజు సుధమ గుమర్రా గురించి ఏమండి దేవుణ్ణి అడుగుతున్నాడు. అసలు ఎంత త్యాగం అంటే తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలాడు, తన కుటుంబ సభ్యులను వదిలిపెట్టాడు, కేవలం తన భార్యను తాను పెంచుకుంటున్న లోతును తన తండ్రిని మాత్రం తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి ఇన్ని త్యాగం చేసి వచ్చిన తర్వాత ఏమండి ఎక్కడ సుధమ గుమర్రా పట్టణాల్లో ఉన్న లోతు కోసం ఒకరోజు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అసలు ఏమడుగుతున్నాడో చూడండి ఒక్కసారి. ఆదికాండము 18:26 18:26 త్వరగా యెహోవా సొదొమ పట్టణములో, యెహోవా అంటున్నాడు నీవన్నట్టుగా అబ్రహామా సొదొమ పట్టణములో 50 నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమందు ఉన్న వారిని కాయుదును నేను. అందుకు అబ్రహాము మళ్ళా ఏమండి సంఖ్య తగ్గించడం కోసం, బాగా వినండి, సంఖ్య తగ్గించడం కోసం ఏమన్నాడు? ఇదిగో ధూళియు బూడిదయు. ఏంటంటే ఈయన ఎవరట? ఏంటటండి ఈయన ఎవరు? ధూళి బూడిద. మనమైతే దేశాన్ని వదిలిపెట్టొచ్చా, ఆస్తులు వదిలిపెట్టొచ్చా? ఎంతో కొంత ఆస్తి ఉండే ఉంటుంది కల్దీ దేశంలో, అవన్నీ తెచ్చుకోలేదు కదా అబ్రహాం గారు. నడిచి వెళ్ళాలి, తెచ్చుకోగలిగిన వరకే తెచ్చుకున్నాడు, అన్ని వదిలిపెట్టేశాడు. ఎంత వదిలేసి నేను వస్తే నా ఇల్లు వదిలాను, నా వాకిలు వదిలాను, నాకున్న పొలాలు వదిలాను, నా బంధువులను వదిలాను, నా దేశాన్ని నా గ్రామాన్ని వదిలిపెట్టి నేను వచ్చాను కదా, ఇప్పుడు నా మాట నువ్వు ఖచ్చితంగా వినాలి అన్నాడా? ధూళియు బూడిద ఎంత తగ్గించుకున్నాడండి. అనొచ్చు కదండి, నేను అంత చేశాను కదా, నేను ఎంత చేశాను కదా, నా మాట విను, 45 ఉంటే కాపాడతావు లేదు చెప్పు. డిమాండ్ లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాడు. మోషే గారు ఉన్నారండి, మోషే గారు ఎంత కష్టపడ్డారండి? మోషే గారి కష్టం మనం పడ్డామా? అమ్మ మీరు ఒకసారి ఆలోచన, మోషే గారు పడినంత కష్టం దేవుని సంఘం కోసం మనం పడ్డామంటే నాతో సహా మనం ఎవరం అసలు ఆయనతో పోల్చుకోవటానికి పనికిరాము, కాలు గోటికి పనికిరాము మోషే గారికి మనం నాతో సహా. కానీ ఒకరోజు బండతో మాట్లాడడం అంటే కొట్టినందుకు ఒక్కసారి ఒక మాట పేల్చేశాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ఏ కణాను దేశం కోసం అయితే ఈ ప్రజలు నడిపించుకుంటూ వచ్చావో ఆ కణాల్లో అడుగు పెట్టడానికే వీలు లేదన్నప్పుడు నేను ఇంత కష్టపడ్డానే, ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా మాట్లాడతావా అని ఆ రోజు మాట్లాడలేదండి మోషే. ఎందుకో తెలుసా? నేను చేసింది తప్పు కనుక నా ప్రభువు నాకు శిక్ష వేశాడు అనుకున్నాడే కానీ మారు మాట్లాడినట్టుందండి. అక్కడ మీరు బైబిల్ చదవండి, సంఖ్యాకాండంలో నేను చెప్పిన మాట, సంఖ్యాకాండం 20:11 ఉంటుంది. బండతో మాట్లాడడం అంటే బండను కొట్టినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, ఈ ప్రజల ముందు నన్ను సన్మానించక నేను చెప్పింది నువ్వు చేయలేదు గనక ఏ దేశం కోసం ఏ పాలు తేనెలు ప్రవహించు దేశంలో వీళ్ళని తోలాలని వీళ్ళని అక్కడి వరకు నడిపించాలని వచ్చావో ఆ దేశాన్ని చూసే అవకాశం నీకు ఇవ్వట్లేదు అన్నప్పుడు
నేనింత చేస్తే నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడతావా, నాకు కణాల్లో చోటు ఇవ్వవా అని అన్నాడండి. అనలేదు. కటకట నీళ్లు కన్నీళ్లు కారుస్తూ, ప్రభువా చూడకపోతే ఎలా, నేను వెళ్ళకపోతే ఎలాగంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి నువ్వు కొండ దగ్గర ఉంది కదా, అది ఎక్కి చూసుకో, అంతేగాని పోవడానికి వీల్లేదన్నాడండి. కానీ ఒక మాట చెప్తాను ప్రియులారా, మోషే గారు ఎంత మంచోడంటే, ఆ రోజు దేవుడు అవకాశం ఇవ్వకపోయినా మరొకసారి కనాను దేశంలో అడుగుపెట్టే అవకాశం ఆయనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీదకి ఎవరు వచ్చారట? మోషే ఏలియాలు వచ్చారట. అది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన దేశం. యూదులున్న ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో మోషే ఏలియాలు వచ్చారంటే, మోషే కోరిక తర్వాత అయినా దేవుడు తీర్చాడు. నా కుమారుడు మంచివాడు, నేను కొంచెం కఠినంగా మాట్లాడానని ఆయనే ప్రత్యాత్తాప్తుడై ఏమండి, ఆయన అనుకున్నాడు నా కుమారుడికి ఏదో ఒకరోజు అవకాశం ఇస్తాననుకున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అవకాశం ఇచ్చాడు. అందుకే పేతురు గారు తొందరపడి, నీకు ఒకటి ఏలియాకు ఒకటి, మోసేకు ఒకటి, పర్ణశాలను కట్టేస్తాం ఇక్కడ ఉంటానంటే అంటున్నారు వాళ్ళు. చూసారా, బాధపడలేదండి వాళ్ళు భక్తులు. యేసుక్రీస్తు తండ్రి అప్పగించినది అంతా చేశాడు కదండి. యోహాను సువార్త 17:4, నీవు నాకు అప్పగించిన పనులు అన్నీ సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను తండ్రి, పరలోకంలో నాకు స్థలం కావాలన్నాడు. అంటే ఆ మాటల్లో ఏం చెప్పాడు తెలుసా, నువ్వు నాకు ఇచ్చిన పనులే చేశాను కానీ నేను ఎక్స్ట్రాలేమీ చేయలేదు. చూసారా ఎంత మంచోడండి ఆయన. నువ్వు ఆజ్ఞాపించినవి, నీవు నాకు అనుగ్రహించిన పనులే చేశాను కానీ నేనేం గొప్ప చేయలేదు, ఏమి లేదు. కాకపోతే నువ్వు చెప్పిన దాన్ని నేను చేశాను కనుక పరలోకంలో నాకు చోటు అన్నాడే. కానీ నన్ను గొప్ప చేయి, నన్ను అలా చేయి, ఎలా చేయనలేదు. దేవుడే గొప్ప చేశాడు ఆయన. ఎందుకండి మనకు గొప్పలు? అంత చేసిన యేసుక్రీస్తే నువ్వు చెప్పిందే నేను చేశాను అని అన్నప్పుడు మనం ఎందుకండి అలా అనుకోం? దేవుడు చెప్పిందే కదా మనం చేసేది, అది కూడా అంతా చేయట్లేదే, కొంతే చేస్తున్నాం కదా, దీనికోసం మనం ఎందుకు అంత ఆలోచించుకోవాలి? ఒకవేళ దైవ సేవకుడు మర్చిపోతే మర్చిపోవచ్చు, మనలాంటి వ్యక్తే కదా అతను, ఒకవేళ గుర్తులేదేమో, అలాంటి వ్యక్తిని మనం ఎందుకు బాధ పెట్టాలి అనే గొప్ప మనసు మీలోకి వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో వృద్ధి పొందినవారు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి స్థితిలోకి మీరు రాకపోతే అప్పుడు మిమ్మల్ని చూసి మేమేమనుకోవాలో తెలుసా, బిడ్డలు ఇంకా విశ్వాసంలో ఎదగలేదు, మా విశ్వాసమును వృద్ధి పొందించము. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోసం మనం చేసినప్పుడు ఆయనకు చేయాల్సిందే చేసాం అనుకోవాలి తప్ప, మేమేదో చేసాం, గొప్ప చేసాం, మేమంత చేసాం, ఎంత చేసామని విర్రవీగే తత్వం కానీ, ఎవరో మెచ్చుకోలేనది లేదని బాధపడేటటువంటి తత్వం కానీ మనలో ఉంటే మనం ఇంకెదగలేదు. కనుక దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు లోబడదాం, దిద్దుకుందాం. అందరం వాక్యంలో మా లోపాలు కూడా మాకు కనిపిస్తుంటాయి, అప్పుడు మేము దిద్దుకోవాలి కానీ ఎంత చేసాము అంత చేసామని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నా దేవుడు కోసం నిద్రలేని రాత్రులు అంటే ఎన్నో ప్రయాణాలు చేసిన నేను ఒక్కటే అనుకుంటాను, నా దేవుడికి నేను చేసింది చాలా తక్కువ. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. మనకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సమాజంలో, వాళ్ళని కనుక మీరు గుర్తు చేసుకుంటే సిగ్గుపడాలి మనం. కొన్ని లక్షలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ ముందు పోల్చుకుంటే మనం ఇచ్చింది ఎంత, మనం చేసింది ఎంత ఏమండి. అప్పుడు మేమేమనుకోవాలి ఒక్కోసారి, అసలు మాకంటే గొప్ప గొప్ప సంఘాలను నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు సిగ్గుపడాలి మేము. ఎందుకు? వాళ్ళు ఎంతమందిని నడిపిస్తున్నారు, ఒక చేతగాని సేవకుల్లా ఉన్నానని సిగ్గుపడాలి నేను. ప్రతి ఒక్కళ్ళం ఒకరిని చూసి ఇంకా మనం ఏం చేసాం, వాళ్ళలో మనం ఎంత, వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారని బుద్ధి తెచ్చుకోవాలి. కానీ మనం చేసిన దానికి మెప్పులు కోరుకోకూడదు, గొప్పలు కోరుకోకూడదు, పొగడ్తలు కోరుకోకూడదు. అలా కోరుకున్న రోజే మనం అల్ప విశ్వాసులం, విశ్వాసము లేని మూర్ఖులం. అలా అర్థం చేసుకొని ఈరోజు నుండి దేవుని కార్యాలు మీరు గొప్పగా చేస్తూ, ఇంకా చేయాలి, చేయవలసినవి కూడా చేయలేదు, ఇంకా నా తండ్రి కోసం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ఎవరు మెప్పులు చూడక, ఎవరు గొప్పలు చూడక మీరు సాగిపోతే నిజంగా మీరు గొప్ప విశ్వాసులు, విశ్వాసంలో బలము పొందినవారు, బలమైన విశ్వాసులని అర్థం.